హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఎక్స్పైరీ స్ట్రాటజీ గురించి మాట్లాడతాను ఓకే సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ ఏ రేంజెస్లో ఉండొచ్చు అనే దాని గురించి నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మీకు నేను చూపిస్తాను అట్ ద సేమ్ టైం సమ్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ ఆప్షన్ స్ట్రాటజీస్ మనం కన్సిడర్ చేయొచ్చు అనే విషయాలు నేను మీకు చూపిస్తాను ఓకే సో ఇక్కడ ఈ వీడియోలో కంప్లీట్గా మీరు చూసినట్లయితే కనుక రేపు మనకి ఎక్స్పైరీ ఏ లెవెల్స్లో అవ్వచ్చు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్స్లో ఉండొచ్చు అండ్ సమ్ ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను ఏవి మనం యూస్ చేయొచ్చు అనేవి ఓకే సో కంప్లీట్ వీడియో మొత్తం చూడండి సో దట్ మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఓకే సో ఇక్కడ అలాగే నేను ఫ్రెండ్స్ మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి అని ఓకే సో మీరు ఒక ట్రేడర్ కానివ్వండి లేకపోతే ఇన్వెస్టర్ కానివ్వండి అయినట్లయితే కనుక మీకు ఈ ఛా మీరు నేర్చుకొని స్టాక్ మార్కెట్స్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు లాగిన్ అవ్వండి సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది సో అందులో కూడా నేను ఇలాంటి చార్ట్స్ అవన్నీ కూడా మనం నేను షేర్ చేస్తూ ఉంటాను ఓకే సో ఇది నిన్న చే నిన్న టెన్ ఓ క్లాక్కి మీరు టైం చూడొచ్చు నిన్న లెవెన్ ఓ క్లాక్కి నేను ఈ చార్ట్ షేర్ చేయటం జరిగింది సో ఇక్కడ టెన్ టె వన్ జీరో సిక్స్ ఫైవ్ జీరో అండ్ వన్ జీరో సిక్స్ టూ జీరో మనకి సపోర్ట్స్గా యాక్ట్ చేయొచ్చు అని చెప్పాను అండ్ అలాగే స్టాప్ లాస్ వచ్చేసి టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మనకి సెవెంటీ ఫైవ్ మినిట్స్ బేసింగ్ క్లోజింగ్ బేసిస్ పైన మనం స్టాప్ లాస్గా తీసుకోవచ్చు అని నేను డిస్కస్ చేశాను ఓకే ఆ తర్వాత మనకి స్టాక్ మనకి ఇవాళ ఈ స్టాప్ లాస్ అనేది మనకి హిట్ అవ్వలేదు ఆ తర్వాత మనకి ఇవాళ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ మూవ్ వచ్చింది మార్కెట్స్ ఆర్ వెరీ వాల్టైల్ మేబీ ఆ డిఫరెంట్ రీజన్స్ ఓకే వాటి గురించి నేను డిస్కస్ చేయట్లేదు ఓకే సో ఈ సపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఓకే సో అండ్ నేను డిస్కస్ చేస్తాను మనకి ఎక్స్పైరీ ఏ రేంజ్లో రావచ్చు ఏంటి అనే విషయాలన్నీ కూడా బట్ ఈ చాట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ సో టెలిగ్రామ్ ఛానల్లో మీకు కూడా మీరు లాగిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ సో ఈ ఈ అనాలిసిస్ తర్వాత మనకిప్పుడు నిఫ్టీ నేను మీకు చూపిస్తాను నిఫ్టీ సేమ్ మనకి ఆల్మోస్ట్ నిన్న నేను మనం డిస్కస్ చేసినట్లుగా నిన్న లోయెస్ట్ పాయింట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ బట్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఏదైతే క్లోజింగ్ బేస్ ఉందో అది రాలేదు ఓకే సో స్టాప్ లాస్ అనేది నా ఉద్దేశం ప్రకారం నా దానికి నా ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం హిట్ అవ్వలేదు ఓకే బట్ ఇక్కడ చూడండి అది పక్కన పెడితే కనుక వీ కెన్ వీ కెన్ డూ సమ్థింగ్ ఓకే సో ఇక్కడ మనకి నేను మీకు ఇది సపోర్ట్ ఆల్రెడీ డ్రా చేసి ఉంచాను రైట్ అండి సో ఈ సపోర్ట్ ఉంది చూడండి ఈ సపోర్ట్ ఎగ్జాక్ట్లీ నిన్నటి లో అండ్ ఇవాళ ఇవాళ మళ్ళీ అదే లో వచ్చిన అక్కడ నుంచి మనకి బౌన్స్ అనేది వచ్చింది ఓకే సో అరౌండ్ నేను మీకు ఇక్కడ టెన్ పాయింట్ ఫైవ్ ఓకే టెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ ఓకే అండి టెన్ థౌజండ్ మనకి ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ మనకి సపోర్ట్స్గా యాక్ట్ చేయొచ్చు సో ఇక్కడ మనం మీకు చూసారా మీరు కనిపించిందా ఓకే సో దిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఓకే సో ఈ సపోర్ట్ కూడా ఒకవేళ బ్రేక్ అయితే కనుక ఒకవేళ బ్రేక్ అయితే సో నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసి ఇంతకు ముందు నేను మీకు డిస్కస్ చేసుకున్నాను ఇది ఓకే టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ నెక్స్ట్ సపోర్ట్స్గా ఉంటాయి బట్ ఈ ఎక్స్పైరీ రేపు ఒక్కరో ఒక్కరోజే ఉంది కాబట్టి ఓకే ఈ టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్స్ నేను డిస్కస్ చేయట్లేదు సో టెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద సపోర్ట్స్ ఓకే అండి సో అండ్ రెసిస్టెన్స్ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు లాట్ ఆఫ్ టైమ్స్ చూడొచ్చు ఓకే అండి సో ఇక్కడ చూడండి వన్ ఆ తర్వాత ఓకే ట్వైస్ ఓకే సో అలాగే త్రీ ఫోర్ ఓకే సో ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ మనకి ఇక్కడ మనకి ఒక చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్గా ఈ లెవెల్స్ యాక్ట్ చేసి ఉన్నాయి ఓకే అండి సో ఈ లెవెల్స్ ఏ లెవెల్స్ మనం చూద్దాం సో దగ్గర దగ్గర మనకి టెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఓకే అండి సో టెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అనేది మనకి రెసిస్టెన్సెస్ సో మేజర్ రెసిస్టెన్సెస్ టెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండ్ టెన్ టెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సో ఇది ఒక రేంజ్ రేపు మనకి మార్కెట్స్ ఇవాళ కూడా మీరు చూసినట్లయితే మార్కెట్స్ మనకి ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ టచ్ అయ్యి ఆ తర్వాత టెన్ ఫిఫ్టీన్ వన్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో దాకా కూడా వచ్చింది ఓకే ఆల్మోస్ట్ ఈ త్రీ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ ఇవాళ మనకి ఓకే ఇవాళ మనకి మూవ్ అయింది ఇండెక్స్ అనేది ఓకే అండ్ మార్జినల్లీ మార్జినల్లీ మనకి పాజిటివ్లో క్లోజ్ అవ్వటం జరిగింది అండ్ అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి దిస్ ఇస్ థర్టీ మినిట్స్ చార్ట్ ఓకే రేపు ఇంట్రాడే బేసిస్ మీద లేకపోతే ఇంకోటి ఇంకోటి ఈ అనాలిసిస్ ఈ ఈ చార్ట్ థర్టీ మినిట్స్ చార్ట్ నేను కన్సిడర్ చేస్తాను ఓకే సో ఇంట్రాడే బేసిస్లో మేబీ ఇంకా షార్టర్ టైం ఫ్రేమ్స్ కూడా వెళ్ళచ్చు ఓకే బట్ ఇక్కడ చూడండి మనకి చూసినట్లయితే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ టెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అక్కడే మనకి మూవింగ్ యావరేజ్ కూడా టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ యొక్క సపోర్ట్ కూడా ఆ లెవెల్స్లో ఉంది ఓకే సో ఇది ఈ రేంజ్ బట్ బట్ నేను అనుకుంటాం ఏంటంటే మీరు ఇంకొక లైటర్ ఈ గ్రీన్ లైన్ చూడండి ఓకే నేను కలర్ చేంజ్ చేస్తాను ఈ లైన్ చూడండి వైట్ లైన్ ఓకే సో థిక్ చేస్తాను దీన్ని ఈ లైన్ చూడండి సో ఇక్కడ కూడా ఆ స్టాక్ అనేది మనకి సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ మనకి టూ త్రీ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది బ్రేక్ బ్రేక్ డౌన్ అయింది అండ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది ఇక్కడ ఓకే సో దాని అబోనే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది అండ్ ఇవాళ బ్రేక్ డౌన్ అయింది ఓకే సో నా ఉద్దేశం ప్రకారం ఇన్ అండ్ అరౌండ్ టెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఇప్పుడు నా రేంజ్ ప్రకారం టెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే టెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రేంజెస్కి దగ్గరలో మనకి ఓకే టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ మధ్యలో మనకి అరౌండ్ టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కావచ్చు లేకపోతే టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ కావచ్చు ఇది ఎక్స్పైరీ అయ్యే జోన్గా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి త్రీ హండ్రెడ్ పాయింట్స్ మనకి వాళ్ళ మూమెంట్ అయింది ఓకే సో త్రీ హండ్రెడ్ పాయింట్స్ అంటే మనకి దగ్గర దగ్గర ఓకే సో త్రీ హండ్రెడ్ పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్ మనకి ఇవాళ సారీ అంటే త్రీ పర్సెంట్ మనకి ఇవాళ ఇండెక్స్లో మూమెంట్ వచ్చింది ఓకే హైయెస్ట్ పాయింట్ నుంచి లోయస్ట్ పాయింట్ వరకు నేను మీకు చూపిస్తాను ఓకే అండి నేను మీకు చూపిస్తాను సో ఇది హైయెస్ట్ పాయింట్ ఇవ్వాలే కదా రైట్ ఫిఫ్టీన్ జూలై ఓకే సో ఇది హైయెస్ట్ పాయింట్ అండ్ లోయెస్ట్ పాయింట్ చూడండి ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే సో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకు ఆల్రెడీ ఎక్స్పైరీ డేలో వచ్చే మూమెంట్ ఇవాళ మనకి రావటం జరిగింది ఓకే సో మేబీ నా ఉద్దేశం ప్రకారం రేపు అనేది కొద్దిగా సైడ్ వేస్ మూమెంట్లో ఉండొచ్చు అనిపిస్తుంది సో టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ మధ్యలో నాకు ఎక్స్పైరీ ఉంటుందనేది అనిపిస్తుంది ఓకే టెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మధ్యలో ఎక్స్పైరీ ఉండొచ్చు అనిపిస్తుంది సో దేని దీన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ని బేస్ చేసుకొని నేను కొన్ని స్ట్రాటజీస్ని కూడా ఓకే ఉంచాను సో ఆ స్ట్రాటజీస్ ఏంటంటే నేను మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో దిస్ ఈస్ బటర్ఫ్లై స్ట్రాటజీ సో ఈ బటర్ఫ్లై స్ట్రాటజీ ప్రకారం నా నేను మీకు ఇక్కడ చూడండి టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రైట్ సో ఈ రేంజ్లో నేను మీకు ఇప్పుడు ఎనాలిసిస్ చేశాను రైట్ టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అని ఇక్కడ నేను రాశాను చూడండి రైట్ సో టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సో అదే రేంజ్లో నేను బటర్ఫ్లై తయారు చేశాను ఓకే సో ఆ బటర్ఫ్లై ప్రకారం మనకి మ్యాక్సిమం లాస్ ఒకవేళ ఈ స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయితే నా ఎనాలిసిస్ అనేది ఫెయిల్ అయితే ఈ మధ్యలో అనేది మనకి క్లోజింగ్ లేకపోతే కనుక సో నా మ్యాక్సిమం లాస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది బట్ ఇదే కనుక నా ఎనాలిసిస్ కరెక్ట్ అయితే కనుక నా మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అవ్వచ్చు ఓకే సో ఈ బటర్ఫ్లై స్ట్రాటజీలో మనకి రిస్క్ రివార్డ్ రేషియో వన్ ఈస్ టు ఫైవ్ ఉంది బట్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చూడండి వెరీ లెస్ ట్వంటీ పర్సెంట్ ఓకే సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ మై ఎనాలిసిస్ అండ్ ఈ అనాలిసిస్ అనేది నాకు రాంగ్ కూడా ఇంతకుముందు చాలాసార్లు నా ఎనాలిసిస్ రాంగ్ అయింది ఓకే బట్ ఇక్కడ నా ఎనాలిసిస్ రాంగ్ అయినా కానివ్వండి నాకు మాక్సిమం లాస్ వచ్చేది ఎయిట్ ఫిఫ్టీ సో మాక్సిమం లాసెస్ ఎప్పుడు రావు అలాగే మ్యాక్సిమం ప్రాఫిట్స్ కూడా రావు సో సెవెంటీ పర్సెంట్ ఆర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మాక్సిమం లాస్ నేను ఎగ్జిట్ అయిపోతాను మేబీ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ ఎందుకంటే రోజే కదా సో రోజే ఉంది ఓకే సో అండ్ ఆల్మోస్ట్ ఇది ఇదే స్ట్రాటజీ మీరు రేపు మార్కెట్ అవర్స్ నైన్ ఫిఫ్టీన్ తర్వాత ఓపెన్ చేసిన ఈ స్ట్రాటజీలో మీకు ఈ ఈ రిజల్ట్స్ ఉండవు ఓకే చేంజ్ అయిపోతుంది ఆల్రెడీ ఓకే మీ మాక్సిమం ప్రాఫిట్స్ తగ్గిపోతాయి ఓకే సో ఇది ఇవాళ ఈవినింగ్ మనం ఫ్రేమ్ చేసుకోవాల్సిన స్ట్రాటజీస్ ఓకే బట్ రేపు మార్నింగ్ కూడా ఇది ఎలా ప్యాన్ అవుతుందో మీరు చూసుకొని చేసుకోవచ్చు బటర్ఫ్లై దిస్ ఇస్ బటర్ఫ్లై సో ఇక్కడ మీరు పే అవుట్ డైగ్రామ్ చూడండి సో దిస్ ఈజ్ అ వెరీ నేరో రేంజ్ రైట్ సో హండ్రెడ్ పాయింట్స్ రేంజ్తో బటర్ఫ్లై స్ట్రాటజీని క్రియేట్ చేశాను సో ఇందులో నాకు ఎస్టిమేటెడ్ ప్రీమియం నాకు సెవెంటీన్ థౌసండ్ ఓకే దగ్గర దగ్గర మీరు మీకు మార్జిన్ వన్ ఎక్స్ ఇస్తారు టూ ఎక్స్ ఇస్తారు నాకు తెలియదు సో దీనికన్నా డబల్లో ట్రిపుల్లో మీరు మనీ ఉంటే మీ అకౌంట్లో దెన్ ఇట్ ఈస్ గుడ్ ఓకే అండి సో దిస్ ఇస్ ఆ బటర్ఫ్లై స్ట్రాటజీ సో ఇక్కడ నా ఎనాలిసిస్ ప్రకారం ఇదండి సో నా ఎనాలిసిస్ ప్రకారం టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రేంజెస్లో కనుక ఈ స్ట్రాటజీ ఇది క్లోజ్ అయితే కనుక ఐ విల్ బేక్ I will make 3000 rupees around 3000. Okay. So this is about. Um బటర్ఫ్లై అండి అండ్ అలాగే ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంది దిస్ ఇస్ వర్టికల్ స్ప్రెడ్స్ అంటారు సో ఈ వర్టికల్ స్ప్రెడ్స్ స్ప్రెడ్స్లో చూడండి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చూడండి ఎయిటీ టూ పర్సెంట్ సో రేపు మార్నింగ్ కూడా నేను ఒకసారి చూ చూడాలి ఓకే సో రేపు మార్నింగ్ కూడా మనం చూడాలి అండ్ ఇక్కడ చూడండి మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీసే బట్ మాక్సిమం లాస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇందులో మీరు చూడండి బ్రేక్ ఈవెన్ ఒకవేళ ఇండెక్స్ కనుక టెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అబోవ్ వెళ్తుందనుకోండి అనుకోండి ఓకే అప్పుడు మనం లాసెస్ అనేవి రావడానికి స్టార్ట్ చేస్తాం అక్కడ చూడండి టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అబో అంటే ఇక్కడ నేను మీకు చూపించాను కదా నిఫ్టీ టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అబో ఓకే అండి ఇది ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఓకే సో టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అంటే సమ్వేర్ హియర్ ఇక్కడ ఎక్కడ నుంచైనా పైకి వెళ్తే అప్పుడు ఈ స్ట్రాటజీలో నేను లాస్ మేకం స్టార్ట్ చేస్తాను ఈలోపే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెండ్ టెన్ థౌసండ్ త్రీ సో టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కదా నాది టెన్ టెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెండ్ టెన్ థౌసండ్ సెవెన్ థర్టీ అలా ఇండెక్స్ వచ్చినా కానీ అక్కడ నేను ఎగ్జిట్ అయిపోతాను ఓకే అండి సో ఇక్కడ చూడండి మాక్సిమం ప్రాఫిట్ బట్ ప్రాబిలిటీ చూడండి ఎయిటీ టూ పర్సెంట్ ఒకవేళ ఇండెక్స్ అనేది టెన్ టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ బిలోనే క్లోజ్ అయితే కనుక మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఒకవేళ టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అబోవ్ వెళ్తుంటే ఉంటే కనుక మనకి లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సో బిఫోర్ లాసెస్ అనేది స్టార్ట్ అవ్వక ముందే వీ కెన్ ఎగ్జిట్ దిస్ స్ట్రాటజీ అండ్ అగైన్ ఇది రేపు పొద్దున మీరు ఒకవేళ చూడాలి అంటే ఇవాళ ఈవినింగ్ ఈ స్ట్రాటజీస్ మనం ప్లాన్ అవుట్ చేసుకోవాలి మేబీ టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ బిఫోర్ త్రీ ఓ క్లాక్ మనం ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి బట్ ఒకవేళ పొద్దున కూడా దెన్ ఆపర్చునిటీ అంటే దెన్ ఐ విల్ సీ ఓకే బట్ మీరు మీరు ఈ ఆపర్చునిటీస్ తీసుకోవాలి అంటే పొద్దున మీరు చూసుకోవాలి అప్పటికి మీకు లాట్ ఆఫ్ చేంజ్ వచ్చేస్తుంది ఓకే ఇందులో మ్యాక్సిమమ్ ఆ ప్రాఫిట్ అంతా కూడా అయిపోతుంది మేబీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంతో మిగలవచ్చు నాకు తెలిసి ఫోర్ హండ్రెడ్ సంథింగ్ ఓకే బట్ ఎనీవే సో దిస్ ఈజ్ వర్టికల్ స్ప్రెడ్ అండి సో దిస్ ఈజ్ రిగార్డింగ్ నిఫ్టీ సో సేమ్ వే బ్యాంక్ నిఫ్టీ కూడా నేను ఆల్రెడీ లైన్స్ డ్రా చేసాను సపోర్ట్ లైన్స్ ఓకే అండి సో ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ మీరు చూసినట్లయితే ట్వంటీ టూ థౌజండ్ మనకి ఓకే సో రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుందండి ప్రస్తుతానికి సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను డబల్ డబల్ బా డబల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఓకే సో ఇక్కడ చూడండి సో ఇలా ఫాల్ ఓకే అండి ఆ తర్వాత అగైన్ ఫాల్ తర్వాత అగైన్ మనకి రైజ్ రైట్ అండి అలాగే ఆ తర్వాత అగైన్ మళ్ళీ ఫాల్ ఓకే సో ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఓకే అండి సో ఇదే సేమ్ రేంజ్ మేబీ ఓకే సో ఇదే రేంజ్లో కంటిన్యూ అవ్వచ్చు ట్వంటీ టూ కే మనకి టాప్ పైన ఉన్న రెసిస్టెన్సెస్ అండ్ అలాగే మనకి ట్వంటీ వన్ కే బిలో ఓకే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ ఇవాళ మనకి లోయస్ట్ ఇవాళ నిన్న నిన్న ఇవాళ లోయెస్ట్ పాయింట్స్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ సో ఇక్కడ కూడా సేమ్ అనాలిసిస్ అండి నాకు ఈ ఇది కూడా మనకి ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఈ ట్వంటీ వన్ థౌజండ్ ఓకే ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి ఓకే ట్వంటీ వన్ థౌ సారీ ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలోనే దీని ఎక్స్పైరీ కూడా ఉంటుందనేది నా ఉద్దేశం ఓకే అండి సో ఇదే సేమ్ సేమ్ ఫ్రేమ్ వర్క్ నేను దీంతోనే మళ్ళీ అగైన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బటర్ఫ్లై స్ప్రెడ్ చేశాను సో నా ఉద్దేశం ప్రకారం ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రైట్ అండి ఇక్కడ ఆల్రెడీ ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ మేబీ ఈ వాల్యూస్ నేను చేంజ్ చేసుకుంటాను ఓకే సో రేపు మార్నింగ్ మూమెంట్ ప్రకారం సో ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆర్ సెవెన్ హండ్రెడ్ ఓకే అండి సో ఇక్కడ చూడండి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సో ఈ రెండింటి మధ్యలో నేను బటర్ఫ్లై ప్లాన్ చేస్తాను ఓకే అగైన్ ఇక్కడ కూడా చూడండి మాక్సిమం లాస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ అలాగే మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ ఓకే సో మీరు ఇది కూడా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ వచ్చేసి కేవలం ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓకే సో ఇదే రేంజ్లో మన నా ఎనాలిసిస్ ప్రకారం ఇదే రేంజ్లో కనుక బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయితే కనుక నాకు త్రీ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అలా కాకుండా దీని రేంజ్ బయటికి ఎగ్జిట్ అవుతూ ఉంటే కనుక నేను అక్కడ ఎగ్జిట్ అయిపోతాను సో మేబీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అనేది నా లాస్ ఉంటుంది ఓకే అండి సో దిస్ ఈజ్ అగైన్ రిగార్డింగ్ ద బ్యాంక్ నిఫ్టీ ఓకే అండి సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క రేంజెస్ సో బ్యాంక్ నిఫ్టీ చూడండి ట్వంటీ టూ కే ఇక్కడ మనకి చూడండి సో ఇక్కడ గుడ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అండ్ ఇక్కడ చూడండి మనకి చూసినట్లయితే గుడ్ సపోర్ట్స్గా యాక్ట్ చేస్తుంది ఓకే సో ఈ రేంజెస్ ప్రకారంగా మీరు ఇక్కడ కూడా నా ఉద్దేశం ప్రకారం అరౌండ్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లోనే మనకి ఎక్స్పైరీ అనేది అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండి సో ఇది నేను మీతో డిస్కస్ చేసుకోవాలనుకున్నది సో ఈ చాట్స్ కూడా నేను మన బ్యా ఇందులో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఇప్పటి వరకు మీకు ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక ఈ చా మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్